తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా. కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆమె టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయటం హాస్యాస్పదమని, ప్రజలు చైతన్యవంతులు కాబట్టే లోకేష్ ను ఓడించారని తెలిపారు రోజా. ఈరోజు మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఓటేసిన చంద్రబాబు నాయుడు గాని ఆయన నాయకులు గాని ఏ మొహం పెట్టుకుని రాయలసీమ ఉత్తరాంధ్రలో పర్యటిస్తారో నేను అడుగుతున్నాను. ఇది రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు ఆలోచించాలి, వీళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ కోసం పనిచేస్తారు, అదే తేడా. కాబట్టి చంద్రబాబు నాయుడుని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే శాసన మండలిలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు దాదాపుగా 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాడు మరి ఏ విధంగా గ్యాలరీలో కూర్చొని సభని తన కనుసన్నల్లో నడిపించి ఈరోజు అధికార దుర్వినియోగం చేయించాడో స్పీకర్ ద్వారా మనం కళ్ళారా చూసాం. కానీ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించారో ఆ సెలెక్ట్ కమిటీలో 14 రోజులు అవుతున్నా కూడా కమిటీ ఫామ్ చేయలేదు, దీని మీద డిస్కస్ చేయలేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ బిల్లు పాస్ అయిపోతుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే శాసన మండలి రద్దయ్యే కానీ అన్ని రకాలుగా బిల్ పాస్ అవటం అనేది గమనించాలి చంద్రబాబు నాయుడు.